వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. స్కూళ్లు మళ్లీ షురూ అవుతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 9 10 క్లాసులు మొదలవుతున్నాయి. కరోనా వల్ల దాదాపుగా సంవత్సరం పాటు స్కూళ్లు బంద్ కావడంతో వాటిని క్లీన్ చేసే పనిలో పడ్డాయి యాజమాన్యాలు. కా మరోవైపు పిల్లల్ని స్కూల్కు పంపాలా వద్దా అనే డైలమాల్లో ఉన్నారు పేరెంట్స్. కరోనా కారణంగా స్టూడెంట్స్ స్కూళ్లకు దూరమై 10 నెలలు కావస్తుంది. ఇప్పుడిప్పుడే రాష్ట్రాల్లో వరుసగా విద్యా సంస్థలు తెరుచుకుంటున్నాయి. ఇన్నాళ్లకు దేశ రాజధాని ఢిల్లీలో 10 ఆపై తరగతులకు క్లాసులు మొదలయ్యాయి. ఇంకా 5-6 రాష్ట్రాల్లో స్కూల్స్ తెరుచుకోవాల్సి ఉంది. ఇక మన రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ అన్ని రీఓపెన్ కానున్నాయి. 6 రాష్ట్రాలు మినహా మిగతా అన్ని చోట్ల స్కూల్స్ మొదలయ్యాయి. అయితే 10 ఆపై తరగతులకే క్లాసులు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలోనూ ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించారు. జనవరి 25 నాటికి స్కూల్స్ అన్నీ సిద్ధమవ్వాలని ఆదేశించారు. మరోవైపు మౌలిక వసతుల కల్పన, క్లాస్ రూమ్ల నిర్వహణపై మంత్రుల కమిటీ తాజాగా సమావేశమై చర్చించింది. స్కూల్స్ తెరుచుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గత అక్టోబర్లోనే కేంద్ర విద్యాశాఖ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ప్రకారం కోవిడ్ ప్రోటోకాల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ నిబంధనలు ఎంతవరకు పాటిస్తారో, ఎంత జాగ్రత్తగా ఉంటారో అన్న విషయమే ముఖ్యం. స్కూల్స్కు పంపే విషయంలో గతంలో ఉన్నంత భయం ఇప్పుడు పేరెంట్స్లో లేదు. కరోనా ప్రభావం తగ్గడమే ఇందుకు కారణము. కా స్కూళ్లకు పంపితే చదువు ట్రాక్లో పడుతుందని కొందరు పేరెంట్స్ అనుకుంటున్నారు. వసతులు సరిగ్గా లేని బడిలో కరోనా స్ప్రెడ్ ఏ స్థాయిలో అవుతుందోనన్న టెన్షన్ మరికొందరిలో కనిపిస్తుంది. లంచ్ టైంలో వాష్రూమ్స్లో మెయింటెనెన్స్ బాగుంటేనే చాలా వరకు సేఫ్టీగా ఉంటుంది. ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో తెరుచుకున్న స్కూల్స్కు స్టూడెంట్స్ని పేరెంట్స్ సొంత వాహనాల్లోనే తీసుకెళ్తున్నారు. కొందరు ప్రైవేట్ వాహనాల్లో కూడా వెళ్తున్నారు.